కొంతమందికి చిగుళ్ళు కిందికి దిగిపోతూ ఉంటుంది అంటే బోన్ ఆ టూత్ అనేది ఏర్పడి వాళ్ళకు జిమ్మును లాగడం ఇలాంటి జరుగుతూ ఉంటుంది ఇలాంటి వాళ్ళు ఫ్లాప్ సర్జరీ లాగా చేసి ఆ చిగుళ్ళని అతికించడంలా లేకపోతే ఒక ఏరియా నుంచి చిగురు తీసుకొచ్చి అక్కడ స్కిన్ తీసుకొచ్చి అక్కడ అతికించడం చేస్తుంటారు దానివల్ల కూడా జిమ్మనకి ఏంటంటే చిగురును మళ్ళీ గ్రోత్ చేసే అవకాశం ఉంది కొంతలో సో ప్రాపర్గా డాక్టర్ని కన్సల్ట్ అయితే ఈ చిగుళ్ళ వ్యాధి ఉన్న వాళ్ళకి క్లీనింగ్ రూట్ ప్లేనింగ్ లాంటివి చేసి మన చిగుళ్ళని చాలా వరకు మళ్ళీ నార్మల్ వచ్చే స్టేజ్కి తీసుకురావచ్చు సో ప్రాపర్గా డాక్టర్ గైడెన్స్లో కనుక మీరు వెళ్ళినట్లయితే ఈ చిగురు వ్యాధి నుంచి మీరు ఒకవేళ వచ్చినా కానీ లూజ్ అవుతున్న పళ్ళు కానీ కూడా మనం కొంచెం స్ట్రాంగ్ అనేది చేసుకోవచ్చు మళ్ళీ స్ట్రాంగ్గా అయ్యి మళ్ళీ వాటిని నార్మల్గా అయ్యే ఫంక్షన్ అయ్యే విధంగా మనం చేసుకోవచ్చు ముఖ్యంగా ఇవి ఈ రోజుల్లో ఏంటంటే చిన్నపిల్లలకు కూడా ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుంది సరిగా బ్రష్ చేయలేకపోవడం సరిగా ప్రాపర్గా వాటిని యూజ్ చేయలేకపోవడం బ్రషింగ్ విధానాన్ని పాటించకపోవడం ఇవి గమ్ మసాజ్ లాంటివి కనుక వాడకపోవడం మౌత్ రిన్సెస్ ఇలాంటివి ఏం వాడకపోవడం వల్ల కూడా ఇవి మనకి ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట సో అది కాకుండా కొందరికి హార్మోనల్ ప్రాబ్లం వల్ల కూడా కొంత ఇది ఎఫెక్ట్ ఉంది డయాబెటిక్ ఉన్న వాళ్ళకి చిగుళ్ళలో కొంచెం ప్లాక్ ఉన్నా కానీ ఆ వ్యాధి అనేది ఎక్కువగా అయిపోతుంటుంది చిగుళ్ళ వ్యాధి చిగుళ్ళ కొంచెం రక్తం కారణం కూడా ఆ బోన్ అనేది త్వరగా అంటే బ్యాక్టీరియాస్ యాక్టివేట్ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి బ్లడ్ గ్లూకోజ్ ఎప్పుడైతే పెరుగుతుందో సలైవా గ్లూకోజ్ కూడా పెరిగిపోయి అప్పుడు ఏంటంటే బ్యాక్టీరియా గ్రోత్ ఎక్కువైపోయి పళ్ళు త్వరగా పాడైపోవడం చిగురు త్వరగా ఉన్న ఇన్ఫెక్షన్ రావడం పెయిన్ రావడం ఇవన్నీ చూస్తుంటాం అన్నమాట సో డయాబెటిక్ ఉన్న వాళ్ళు చాలా కంట్రోల్ పెట్టుకోవడం ఆ చిగురిని జాగ్రత్తగా కాపాడుకోవడం డాక్టర్ని విజిట్ అవ్వడం అనేది చేస్తూ ఉండాలి అలా చేస్తేనే కొంతలో కొంతవరకైనా మనం వీటి నుంచి కొంత బయటపడవచ్చు లేదంటే మన డయాబెటిక్ ఉన్న పేషెంట్స్కి ఇవి చిగురు వ్యాధి కొంచెం వచ్చినా కూడా అది ఎక్కువగా అయిపోయి చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది అన్నమాట కొందరు పిల్లలు నమలకుండా మింగేస్తారు అది పిల్లల అనుభవం అంతే పిల్లలు ఏంటంటే త్వరగా తినేద్దాం ఆకలితో త్వరగా తినేద్దాం అన్నట్టు ఉంటారు సో దీనికి పళ్ళ సమస్య ఉందా లేదా అనేది చూడాలంటే పళ్ళ సమస్య ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే పళ్ళు ఎరప్ట్ అయ్యేటప్పుడు టీతింగ్ అంటారు దాన్ని అప్పుడు ఏంటంటే పళ్ళు వాళ్ళకేంటంటే కొరకాలనిపిస్తుంది ఒకసారి అలా కొరికేసి నమలేస్తారంతే మింగేస్తారంతే నవలడం ఎక్కువసేపు చేయరన్నమాట ఎక్కువ మింగడం అనేది వాళ్ళకి అలా వచ్చేస్తుంటుంది సో వాళ్ళు ఎక్కువ ఫుడ్ని ఇష్టం అవడము లేకపోతే నచ్చిన ఫుడ్ కనిపించడము లేకపోతే ఆకలితో ఉండడం వల్ల ఈ హ్యాబిట్ ఉంటుంది కానీ దీనికి పళ్ళు ఇన్ఫెక్షనే ప్రాబ్లం అనేది చెప్పలేము సో నవలకుండా మింగుతున్నారంటే వాళ్ళు ఆ రీజన్ మనం ప్రాపర్గా చెప్పలేమన్నమాట టీతింగ్ ఉండడం వల్ల మాత్రం కొరుకుతూ ఉంటారు ఏదంటే అది కొరుకుతుంటారు కానీ ఈ పళ్ళను మింగడం అనేది మాత్రం మనం అంత కరెక్ట్గా చెప్పలేం అదే రీజన్ అని మాత్రం చెప్పలేం అదే ఎస్ఆర్ నో క్వశ్చన్ అది